శ్రీమద్ భగవద్గీత చతుర్దశ అధ్యాయం. అనేక అధ్యాయాలలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క స్వరూపాన్ని స్పష్టం చేశాడు. 4వ అధ్యాయం 19వ శ్లోకంలో అతను ఇలా అన్నాడు, ఏ పురుషుని ద్వారా సంపూర్ణంగా ఆరంభం చేసిన నియత కర్మ యొక్క ఆచరణ క్రమంగా వికసితమవుతూ ఎంత సూక్ష్మమైపోతుందంటే కోరికలు సంకల్పాలు శాశ్వతంగా నశించిపోతాయి. ఆ సమయాన దేనినైతే అతను తెలుసుకోవాలనుకుంటున్నాడో దాన్ని ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి యొక్క పేరే జ్ఞానం. 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని నిర్వచించాడు. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. ఆత్మజ్ఞానంలో ఒకే రకంగా స్థితుడై తత్వం యొక్క అర్థస్వరూపుడైన పరమాత్ముని యొక్క ప్రత్యక్ష దర్శనమే జ్ఞానం. క్షేత్రక్షేత్రజ్ఞుల తేడాను విదితం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే అర్థం శాస్త్రార్థం కాదు, శాస్త్రాలను గుర్తుంచుకోవడమే జ్ఞానం కాదు. ఎక్కడైతే ఆ తత్వం విదితమవుతుందో అభ్యాసం యొక్క ఆ అవస్థ పేరే జ్ఞానం. పరమాత్ముని సాక్షాత్కారంతో బాటు లభించే అనుభూతి పేరే జ్ఞానం. దీనికి విరుద్ధమైనదంతా అజ్ఞానమే. ఈ ప్రకారంగా అన్నీ చెప్పిన తర్వాత కూడా ప్రస్తుత అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అర్జున, ఈ జ్ఞానాలలో కూడా పరమ ఉత్తమమైన జ్ఞానాన్ని గురించి నీకు మళ్లీ చెబుతాను. యోగేశ్వరుడు దానిని మళ్లీ చెప్పబోతున్నాడు. ఎందుకంటే శాస్త్ర సుచింతి తప్పు నిపుని దేఖియే, చాలా చక్కగా చింతన చేయబడిన శాస్త్రాన్ని కూడా మళ్లీ మళ్లీ చూడవలసి ఉంటుంది. ఇంతేకాదు, ఎలా మీరు సాధన పథంలో పురోగమిస్తారో, ఎలా ఇష్టదైవంలో ప్రవేశం పొందుతారో, అలా బ్రహ్మ నుంచి కొత్త కొత్త అనుభూతులు లభిస్తాయి. ఈ తెలుసుకోవడం సద్గురు మహాపురుషుని వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడంటాడు, నేను మళ్లీ చెబుతాను అని. సురతి అంటే స్మృతి. ఎలాంటి పటలం అంటే క్యాన్వాస్ అంటే దానిమీద సంస్కారాలు అంకితమవుతూనే ఉంటాయి. సాధకుడి యొక్క ఇష్టదైవంలో ప్రవేశం ఇప్పించే జ్ఞానం గనక మసగబారిపోతే ఆ స్మృతి పటలంపై ప్రకృతి అంకితమవడం మొదలవుతుంది. అదే వినాశనానికి కారణం. కాబట్టి చివరి వరకు సాధకుడు ఇష్టదైవానికి సంబంధించిన జ్ఞానాన్ని మళ్లీ 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 జాగృతం చేసుకుంటూ ఉండాలి. ఈనాడు స్మృతి జీవవంతంగా ఉంది, కాని ముందు ముందు దశలలో ప్రవేశం దొరకడంతో ఈ దశ ఉండదు. కాబట్టి పూజ్య గురువుగారు ఇలా అనేవారు, బ్రహ్మవిద్యను ప్రతిరోజూ చింతన చెయ్యి, ఒక మాల ప్రతిరోజూ త్రిప్పు, అది చింతన వల్లనే తిప్పబడాలి. బయటి అంటే భౌతికమైన జపమాల కాదు, ఇది సాధకుడికి సంబంధించినది. కాని ఎవరైతే వాస్తవమైన సద్గురువో అతను ఎల్లప్పుడూ ఆ సాధకుని వెంట వెంటనే ఉంటాడు. లోపల అతని ఆత్మతో జాగృతుడై బయట తన క్రియాకలాపాల ద్వారా అతనికి కొత్త పరిస్థితులను అవగతం చేస్తూ ఉంటాడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా మహాపురుషుడే. అర్జునుడు శిష్యుని స్థానంలో ఉన్నాడు. అతను శ్రీకృష్ణుణ్ణి తనను సంభాళించమని ప్రార్థించాడు. కాబట్టి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని కథనం ఏమిటంటే, జ్ఞానాలలో కూడా ఉత్తమమైన జ్ఞానాన్ని నేను మళ్లీ నీకు చెబుతాను అని. శ్రీ భగవాను వాచ. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం
यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। అర్జున, జ్ఞానాలలో కూడా అతి ఉత్తమమైన జ్ఞానం పరమజ్ఞానాన్ని నేను మళ్లీ నీకు చెబుతాను. దీనిని తెలుసుకున్న మునులందరూ ఈ సంసార సాగరం నుండి ముక్తులై పరమసిద్ధిని పొందారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ. ఉపాశ్రిత్య, ఈ జ్ఞానం యొక్క ఆశ్రయం తీసుకుని క్రియాత్మకంగా పయనించి బ్రహ్మ దగ్గరకు చేరి నా స్వరూపాన్ని పొందిన వారు సృష్టి ఆదిలో మళ్లీ జన్మించరు. ప్రళయకాలంలో అంటే శరీరాంతం జరిగే సమయంలో వ్యాకుల పడరు, ఎందుకంటే మహాపురుషుని శరీరం స్వరూపాన్ని పొందగానే అంతరించిపోతుంది. ఆ తరువాత అతని శరీరం ఉండడానికి ఒక ఇల్లు మాత్రంగానే ఉండిపోతుంది. పునర్జన్మస్థానమెక్కడ? లోకులు ఎక్కడ జన్మిస్తారు? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. హే అర్జున, మహద్ బ్రహ్మ అంటే అష్టధా మూల ప్రకృతి, సంపూర్ణ భూతాలకు మూలస్థానం యోని వంటిది. దానిలో నేనే చైతన్యమనే బీజాన్ని స్థాపిస్తాను. ఆ జడ చైతన్యాల సంయోగంతో భూతాలన్నింటి ఉత్పత్తి జరుగుతుంది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మమహద్యోని అహం బీజప్రదపితా. కౌంతేయ, యోనులన్నింటిలోనూ ఎన్ని శరీరాలు ఉత్పన్నమవుతాయో ఆ అన్నింటికీ యోనిహి గర్భధారణ చేయు తల్లి, 8 రూపాలు గల మూల ప్రకృతి. నేనే బీజస్థాపన చేసే తండ్రిని. బయట వేరుగా తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు. ఎప్పటి వరకు జడ చైతన్యాల సంయోగం జరుగుతూ ఉంటుందో జన్మలు సంభవిస్తూనే ఉంటాయి. నిమిత్తులు మాత్రం ఎవరో ఒకరు అవుతూనే ఉంటారు. చైతన్య ఆత్మ జడ ప్రకృతిలో ఎందుకు బంధించబడుతుంది? దీనిని గూర్చి ఇలా అంటాడు. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహి నమౌ వ్యయం. మహాబాహు అర్జున, సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం మూడూ ప్రకృతిచే ఉత్పన్నమయ్యే గుణాలే. అవినశ్వర జీవాత్మను ఇవి శరీరంలో బంధిస్తాయి. ఏ ప్రకారంగా? తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. నిష్పాపుడవైన అర్జున, ఆ మూడు గుణాలలో నిర్వికారమైన సత్వగుణం నిర్మలత్వాత్ నిర్మలమైన కారణంగా సుఖం మరియు జ్ఞానాల పట్ల ఆసక్తి చేత ఆత్మను శరీరంలో బంధిస్తుంది. సత్వగుణం కూడా బంధమే. తేడా ఏమిటంటే సుఖం కేవలం పరమాత్మలోనే ఉంది,
మరి జ్ఞానం సాక్షాత్కారం పేరు. పరమాత్ముని సాక్షాత్కారం కానంత వరకు సత్వగుణం వర్ధించే ఉంచుతుంది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. హే అర్జున, ప్రీతి యొక్క జీవిత స్వరూపం రజోగుణం. దానిని నీవు కోరికలు మరియు ఆసక్తి చేత ఉత్పన్నమవుతాయని తెలుసుకో. అది జీవాత్మను కర్మసంగేన కర్మ మరియు దాని ఫలాశక్తి కారణంచే బంధించుతుంది. అది కర్మలో ప్రవృత్తుణ్ణి చేస్తుంది. తమస్త్వం జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. అర్జున, సమస్త దేహధారులను మోహింపజేసే తమోగుణాన్ని అజ్ఞానం నుంచి ఉత్పన్నమైనదిగా తెలుసుకో. అది ఈ ఆత్మను ప్రమాద అంటే వ్యర్థమైన చేష్ట, బద్ధకం మరియు నిద్ర ద్వారా బంధిస్తుంది. నిద్ర అంటే అర్థం తమోగుణం గలవాడు ఎక్కువగా నిద్రపోవడమని కాదు, శరీరం పడుకుందని కూడా కాదు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి జగత్తే రాత్రి. తమోగుణం గల వ్యక్తి ఈ జగత్తు అనే మత్తులో రాత్రింబగళ్ళు బిజీగా ఉంటాడు. ప్రకాశస్వరూపం పట్ల అచేతనుడై ఉంటాడు. తమోగుణం యొక్క నిద్ర అంటే ఇది అర్థం. ఎవరైతే ఇందులో ఇరుక్కుపోయారో వారు పడుకున్నవారు. ఇప్పుడు మూడు గుణాల యొక్క సామూహిక బంధస్వరూపం గురించి చెబుతాడు. సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్య తుతమః ప్రమాదే సంజయత్యుత. అర్జున, సత్వగుణం సుఖంలోకి పంపిస్తుంది, శాశ్వత పరమసుఖం యొక్క ధారలో వదులుతుంది. రజోగుణం కర్మలో ప్రవృత్తుణ్ణి చేస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని ఆచ్ఛాదితపరచి అజాగ్రత్తలో అంటే అంతఃకరణాన్ని వ్యర్థచేష్టలలో పెడుతుంది. గుణాలు ఒకే స్థానంలో ఒకే హృదయంలో ఉండేటప్పుడు వేరువేరుగా ఎలా విభజించబడ్డాయి? దీనిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. హే అర్జున, రజోగుణం మరియు తమోగుణాలను అణిచిపెడితే సత్వగుణం పెరుగుతుంది. అలాగే సత్వగుణం మరియు తమోగుణాలను తొక్కిపెడితే రజోగుణం పెరుగుతుంది. రజోగుణం మరియు సత్వగుణాలను అణిచివేస్తే తమోగుణం పెరుగుతుంది. ఎప్పుడు ఏ గుణం పనిచేస్తుందన్నది ఎలా గుర్తించవచ్చు? సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఏ కాలంలోనైతే ఈ శరీరంలోనూ అంతఃకరణంలోనూ సంపూర్ణ ఇంద్రియాలలోనూ ఈశ్వరీయ ప్రకాశం బోధశక్తి ఉత్పన్నమవుతాయో ఆ సమయాన సత్వగుణం
వృద్ధి చెందిందని తెలుసుకోవాలి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. హే అర్జున, రజోగుణం ఎక్కువైనప్పుడు లోభం, పనిలో ప్రవృత్తమయ్యే చేష్టలు, కర్మల ఆరంభం, అశాంతి అంటే మనస్సు యొక్క చాంచల్యం, విషయాలను అనుభవించాలనే కోరిక ఉత్పన్నమవుతాయి. మరి తమోగుణం పెరిగితే ఏమవుతుంది? అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహైవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అర్జున, తమోగుణం పెరిగినప్పుడు అప్రకాశః ఈశ్వరీయ ప్రకాశం వైపు వెళ్లలేనటువంటి స్వభావం, కార్యం కర్మ చేయతగిన విశేష ప్రక్రియలో అప్రవృత్తి, అంతఃకరణంలో వ్యర్థమైన చేష్టలు మరియు ప్రపంచం పట్ల ముగ్ధులయ్యే ప్రవృత్తులు, ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. ఈ గుణాల గురించి తెలుసుకోవడం వలన లాభం ఏమిటి? యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఈ జీవాత్మ సత్వగుణం వృద్ధి అయ్యే కాలంలో గనక మృత్యువుకు సంప్రాప్తిస్తే, శరీరాన్ని త్యజిస్తే, అప్పుడు ఉత్తమమైన కర్మ చేసే మలిన రహితమైన దివ్యలోకాలను పొందుతుంది. మరియు రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణం వృద్ధి అయినప్పుడు మృత్యువును పొందినట్లయితే కర్మలలో ఆసక్తి గల మనుష్య జన్మ లభిస్తుంది. తమోగుణం వృద్ధి అయినప్పుడు మరణించే పురుషుడు మూఢయోనులలో క్రిమికీటకాది పర్యంతం జన్మిస్తాడు. కాబట్టి గుణాలలో కూడా మనుష్యుడు సత్వగుణం గలవాడవ్వాలి. ప్రకృతి యొక్క ఈ బ్యాంకు మీరు ఆర్జించిన గుణాలను మృత్యువు తర్వాత కూడా వాటిని మీకు సురక్షితంగా తిరిగి ఇస్తుంది. ఇప్పుడు దీని పరిణామాన్ని చూద్దాం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సాత్విక కర్మ యొక్క ఫలం సాత్వికం, నిర్మల సుఖం, జ్ఞానం మరియు వైరాగ్యాదులని చెప్పబడింది. రాజస కర్మ యొక్క ఫలం దుఃఖం మరియు తామస కర్మ యొక్క ఫలం అజ్ఞానం. మరియు సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభైవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణంచే జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఈశ్వరీయ అనుభూతి ప్రవహిస్తుంది. రజోగుణం వలన నిస్సందేహంగా లోభం ఉత్పన్నమవుతుంది. తమోగుణం వలన అజాగ్రత్త, మోహం, బద్ధకం అంటే అజ్ఞానం ఉత్పన్నమవుతాయి. ఇవి ఉత్పన్నమై ఏ గతులను ఇస్తాయి? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసా జఘన్య గుణ వృత్తిస్థా
అధో గచ్చంతి తామసా. సత్వగుణంలో స్థితుడై ఉన్న పురుషుడు ఊర్ధ్వమూలం ఆ మూల పరమాత్ముని వైపు ప్రవహిస్తాడు, నిర్మల లోకాలకి వెడతాడు. రజోగుణంలో స్థితుడైన రాజస పురుషుడు మధ్యమ శ్రేణికి చెందిన మనుష్యుడవుతాడు. అతని వద్ద సాత్వికత్వం, వివేకం, వైరాగ్యాలు ఉండవు, కాని అధమమైన క్రిమికీటకాల జన్మలెత్తడు. కాని పునర్జన్మ పొందుతాడు. నిందనీయమైన తమోగుణంలో ప్రవృత్తుడై ఉన్న తామసీ పురుషుడు అధోగతిహి అంటే పశు పక్షి క్రిమికీటకాది అధమ జన్మలను పొందుతాడు. ఈ ప్రకారంగా మూడు గుణాలు ఏదో ఒక రూపమైన జన్మలకే కారణమవుతాయి. ఏ పురుషుడైతే గుణాలకు అతీతుడైపోతాడో అతను జన్మబంధం నుండి విముక్తుడైపోతాడు, నా స్వరూపాన్ని పొందుతాడు. దీనిని గూర్చి ఇలా అంటాడు. నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి. ఏ కాలంలోనైతే ద్రష్ట అయిన ఆత్మ మూడు గుణాలను తప్ప ఇంకెవరినీ కర్తగా చూడదు, మూడు గుణాల కంటే అత్యంత అతీతమైన పరమతత్వాన్ని వేత్తి అంటే తెలుసుకుంటుందో, ఆ సమయంలో ఆ పురుషుడు నా స్వరూపాన్ని పొందుతాడు. గుణాలు గుణాల్లోనే వ్యవహరిస్తాయన్నది భౌతిక సత్యం కాదు. సాధన చేస్తూ చేస్తూ ఎలాంటి దశ వస్తుందంటే అక్కడ ఆ అనుభూతి లభిస్తుంది. గుణాలు తప్ప ఇంకెవరూ కర్తగా కనిపించరు. ఆ సమయంలో పురుషుడు మూడు గుణాల కంటే అతీతుడైపోతాడు. ఇది కల్పితమైన భావన కాదు. దీనిని గూర్చంటాడు. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో మృతమశ్నుతే. పురుషుడు ఈ స్థూల శరీరం ఉత్పత్తికి కారణభూతాలైన మూడు గుణాల కంటే అతీతుడై జన్మ మృత్యు వృద్ధావస్థల నుంచి మరియు అన్ని రకాల దుఃఖాల నుంచి విశేషంగా ముక్తుడై అమృతత్వాన్ని ఆస్వాదిస్తాడు. అర్జునుడు ఇలా ప్రశ్నించాడు. అర్జున వాచ. స్త్రీన్ గుణానేతా అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతా స్త్రీన్ గుణానతి వర్తతే. ప్రభు, ఈ మూడు గుణాల కంటే అతీతుడైన పురుషుడు ఏ ఏ లక్షణాలతో యుక్తుడవుతాడు? ఏ ప్రకారమైన ఆచరణ గలవాడవుతాడు? మనుష్యుడు ఏ ఉపాయంచే ఈ మూడు గుణాల కంటే అతీతుడవగలడు? శ్రీ భగవాను వాచ. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. అర్జునుడు అడిగిన మూడు ప్రశ్నలకు జవాబిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు. అర్జున, ఏ పురుషుడైతే సత్వగుణం కార్యరూపు దాలిస్తే ఈశ్వరీయ ప్రకాశం,
రజోగుణం కార్యరూపు దాలిస్తే ప్రవృత్తి, తమోగుణం కార్యరూపం దాలిస్తే మోహం ప్రవృత్తమవడాన్ని చెడుగా అనుకోడో, మరియు నివృత్తమైనప్పుడు వాటిని ఆకాంక్షించడో, మరియు ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఎవరైతే ఈ రకంగా ఉదాసీన సదృశ స్థితిలో ఉంటూ గుణాల ద్వారా విచలితుడు కాడో, గుణాలు గుణాలలోనే వ్యవహరిస్తాయి. అలాంటి యథార్థ స్థితిని తెలుసుకుని ఆ స్థితి నుండి చంచలం కాడవు, అతడే గుణాల కంటే అతీతుడవుతాడు. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీరస్ తుల్య నిందాత్మ సంస్తుతి. ఎవరైతే నిరంతరం తనలో అంటే ఆత్మభావంతో స్థితుడై ఉంటాడు, సుఖం మరియు దుఃఖంలో సమంగా ఉంటాడు, మట్టి రాయి బంగారం పట్ల కూడా సమాన భావం కలిగి ఉంటాడు, ధైర్యవంతుడు, ఎవరైతే ప్రియమైన మరియు అప్రియమైన వాటిని సమానమని భావిస్తాడు, నిందా స్తుతులలో కూడా సమాన భావం కలిగి ఉంటాడు, మరియు మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స పుచ్యతే. ఎవరైతే సన్మానం మరియు అవమానంలో సమభావం కలిగి ఉంటాడు, మిత్ర మరియు శత్రుపక్షంలో కూడా సమభావం కలిగి ఉంటాడు, అలాంటి సమస్త ఆరంభాల నుంచి రహితుడై ఉన్న పురుషుడు గుణాతీతుడనబడతాడు. 22వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గుణాల కంటే అతీతుడైన పురుషుని లక్షణాలు మరియు ఆచరణ గురించి చెప్పబడింది. అతడు విచలితుడు కాడు, గుణాల వలన విచలితుడు కాబడడు, స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు గుణాల కంటే అతీతమయ్యే విధి ప్రస్తుతీకరించబడింది. మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఏ పురుషుడైతే అవ్యభిచారిణి భక్తి ద్వారా అంటే ఇష్టదైవాన్ని తప్ప అన్య ప్రాపంచికమైన స్మరణల నుంచి సదా రహితుడై యోగం ద్వారా అంటే అదే నియత కర్మ ద్వారా నన్ను నిరంతరం భజన చేస్తాడు, అతను ఈ మూడు గుణాలను బాగుగా తరించి పరబ్రహ్మతో ఏకమవ్వడానికి యోగ్యుడవుతాడు. దాని పేరే కల్పం. బ్రహ్మతో ఏకీభావం కలగడమే వాస్తవికమైన కల్పం. అనన్యభావంతో నియత కర్మ యొక్క ఆచరణ చెయ్యకుండా ఎవరూ కూడా గుణాలకు అతీతులు కాలేరు. చివరిలో యోగేశ్వరుడు ఈ నిర్ణయం ఇస్తాడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. హే అర్జున, ఆ అవినశ్వర బ్రహ్మకి, అమృతానికి, శాశ్వత ధర్మానికి మరియు అఖండ ఏకరస ఆనందానికి ఆశ్రయము నేను. అంటే
పరమాత్మునిలో స్థితుడైన సద్గురువే వీటన్నింటికీ ఆశ్రయస్థానం. శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు. ఇప్పుడు గనక మీకు అవ్యక్తమైన అవినశ్వర బ్రహ్మ, శాశ్వత ధర్మం, ఏకరస ఆనందంతో అవసరం ఉంటే, ఎవరైనా తత్వస్థితుడైన అవ్యక్తస్థితుడైన మహాపురుషుని శరణు చేరండి. అతని ద్వారానే ఇవి సాధ్యపడతాయి. సారాంశం. ఈ అధ్యాయం ఆరంభంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, జ్ఞానాలలో కూడా అతి ఉత్తమమైన పరమజ్ఞానాన్ని నేను మళ్లీ నీకు చెబుతాను. దానిని తెలుసుకునే మునులు ఉపాసన ద్వారా నా స్వరూపాన్ని పొందారు. మళ్లీ సృష్టి ఆదిలో వారు జన్మించరు, కాని శరీరం మరణించక తప్పదు కదా. ఆ సమయంలో వారు వ్యాకుల పడరు. వారు వాస్తవానికి ఏ రోజైతే స్వరూపాన్ని పొందారో ఆ రోజే శరీరాన్ని త్యజించిన వారైనారు. ముక్తి అనేది జీవించి ఉండగానే లభిస్తుంది, కాని శరీరం అంతమయ్యే సమయంలో కూడా వారు వ్యాకుల పడరు. ప్రకృతి నుంచి ఉత్పన్నమయ్యే సత్వ రజో తమో గుణాలే ఈ జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. రెండు గుణాలను అణచి మూడవ గుణాన్ని పెంచవచ్చు. గుణాలు పరివర్తనశీలమైనవి. ప్రకృతి అనాది అయినది, వినష్టం కాదు, కాని గుణాల ప్రభావాన్ని అధిగమించవచ్చు. గుణాలు మనసుపై ప్రభావాన్ని వేస్తాయి. సత్వగుణం వృద్ధి అయినప్పుడు ఈశ్వరీయ ప్రకాశం మరియు జ్ఞానం ఉంటాయి. రజోగుణం రాగాత్మకమైంది, ఆ సమయంలో కర్మపట్ల లోభం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. అంతఃకరణంలో తమోగుణం కార్యరూపం దాల్చినప్పుడు బద్ధకం, అజాగ్రత్త చుట్టుముడతాయి. సత్వగుణం వృద్ధి చెందినప్పుడు మృత్యువును పొందిన పురుషుడు ఆ నిర్మల లోకాలలో జన్మనెత్తుతాడు. రజోగుణం వృద్ధిలో ఉన్నప్పుడు మృత్యువును పొందిన పురుషుడు మానవ యోనిలోకే తిరిగి వస్తాడు. తమోగుణం యొక్క వృద్ధికాలంలో మనుష్యుడు శరీరాన్ని త్యజిస్తే అధమయోనులను పొందుతాడు. కాబట్టి మనుష్యులు క్రమంగా ఉన్నతమైన సాత్విక గుణం వైపు అగ్రసరులవ్వాలి. వాస్తవానికి మూడు గుణాలు ఏదో ఒక రకమైన జన్మకే కారణభూతమవుతాయి. గుణాలే ఆత్మను శరీరంలో బంధిస్తాయి, కాబట్టి గుణాల కంటే అతీతులవ్వాలి. దేని నుంచి ముక్తి పొందుతారో దాని స్వరూపం గురించి యోగేశ్వరుడు ఇలా అన్నాడు, అష్టధా మూల ప్రకృతి అంటే గర్భాన్ని ధరించే తల్లి మరియు నేనే బీజమునకు తండ్రిని. ఇంకో తల్లిగాని తండ్రిగాని లేరు. ఎప్పటి వరకు ఈ క్రమం ఉంటుందో అప్పటి వరకు చరాచర జగత్తులో నిమిత్తమాత్రంగా ఎవరో ఒకరు తల్లిదండ్రులవుతారు. కాని వాస్తవానికి ప్రకృతే తల్లి, నేనే తండ్రిని. అప్పుడు అర్జునుడు మూడు ప్రశ్నలు వేశాడు. గుణాతీతమైన పురుషుని లక్షణాలు ఏమిటి? ఆచరణ ఏమిటి? ఏ ఉపాయంచే మనుష్యుడు ఈ మూడు గుణాలకు అతీతుడవగలడు? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు గుణాతీతమైన పురుషుని లక్షణాలు మరియు ఆచరణ గురించి చెప్పి చివరిలో గుణాతీతమవ్వడానికి ఉపాయం చెప్పాడు. ఏ పురుషుడైతే అవ్యభిచారిణీ భక్తితో మరియు యోగం ద్వారా నిరంతరం నా భజన చేస్తాడో అతను మూడు గుణాలకు అతీతుడైపోతాడు. వేరే ఎవరి చింతన చెయ్యకుండా నిరంతరం ఇష్టదైవం యొక్క చింతన చెయ్యడమే అవ్యభిచారిణీ భక్తి. ఏదైతే ప్రపంచం యొక్క సంయోగ వియోగాలతో రహితమై ఉందో దాని పేరే యోగం. దానికి కార్యరూపం ఇచ్చే ప్రణాళిక పేరే కర్మ. యజ్ఞం దేని వలన పూర్తవుతుందో దాని పేరే కర్మ. అవ్యభిచారిణీ భక్తి ద్వారా ఆ నియత కర్మ యొక్క ఆచరణ చేతనే పురుషుడు మూడు గుణాలకు అతీతుడవుతాడు. అతీతుడై బ్రహ్మలో ఏకీభావానికై పూర్ణ కల్పాన్ని పొందడానికే యోగ్యుడవుతాడు. గుణాలు ఏ మనస్సుపై ప్రభావం వేస్తాయో
అది విలయమవుతూనే బ్రహ్మతో ఏకీభావం లభిస్తుంది. ఇదే వాస్తవిక కల్పం. కాబట్టి భజన చెయ్యకుండా ఎవరూ గుణాలకు అతీతులు కాలేరు. చివరిలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా నిర్ణయం ఇస్తాడు. ఆ గుణాతీత పురుషుడు ఏ బ్రహ్మతో ఏకీభావంలో స్థితుడై ఉన్నాడో ఆ బ్రహ్మకు, అమృతతత్వానికి, శాశ్వత ధర్మానికి మరియు అఖండ ఏకరస ఆనందానికి ఆశ్రయం నేనే, అంటే ప్రధానకర్తను. ఇప్పుడు శ్రీకృష్ణుడు లేడు, ఇప్పుడు ఆ ఆశ్రయం లేదు. అలాంటప్పుడిది గొప్ప సంశయాస్పదమైన మాట. ఆ ఆశ్రయం ఇప్పుడెక్కడ దొరుకుతుంది? మరేం పర్వాలేదు, శ్రీకృష్ణుడు తన పరిచయం ఇచ్చాడు. అతను ఒక యోగి, స్వరూపస్థుడైన మహాపురుషుడు. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అర్జునుడన్నాడు, నేను మీ శిష్యుణ్ణి, మీ శరణులో ఉన్నాను, నన్ను సంభాళించండి అని. అనేక చోట్ల శ్రీకృష్ణుడు తన పరిచయాన్నిచ్చాడు. స్థితప్రజ్ఞుడైన మహాపురుషుని లక్షణాలు చెప్పి అతనిలో తనను పోల్చుకున్నాడు. కాబట్టి స్పష్టమయ్యేదేమిటంటే శ్రీకృష్ణుడు ఒక మహాయోగి. ఇప్పుడు గనక మీకు అఖండమైన ఏకరస ఆనందం గాని, శాశ్వత ధర్మం గాని, లేక అమృతతత్వం గాని అవసరమైతే వీటి అన్నింటి కోసం ఒకే ఒక సద్గురువుని చేరండి. తిన్నగా పుస్తకాన్ని చదివి ఎవరూ దీనిని పొందలేరు. అదే మహాపురుషుడు ఆత్మనించి అభిన్నుడై, రథుడై, మార్గదర్శకుడై, క్రమక్రమంగా అనురాగయుక్తుడైన పురుషుణ్ణి నడిపిస్తూ తను స్వయంగా ప్రతిష్ఠితుడై ఉన్న స్వరూపానికి చేరుస్తాడు. అతనే ఏకమాత్ర సాధనం. ఈ ప్రకారంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తననే అందరికీ ఆశ్రయంగా చెబుతూ ఈ 14వ అధ్యాయాన్ని ముగించాడు. దీనిలో గుణాలను గురించిన విస్తృత వర్ణన ఉంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీతారూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంవాదంలో గుణత్రయ విభాగయోగం అనే పేరుగల 14వ అధ్యాయం పూర్తయ్యింది.